హలో ఫుడీస్, వెల్కమ్ టు బిస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ పంచదార లేనటువంటి హెల్తీ ఖర్జూరం నువ్వుల లడ్డు. ఇది కాల్షియం రిచ్ లడ్డు. జస్ట్ 10 అంటే 10 నిమిషాలు తయారైపోతుంది. మార్నింగ్స్ కానీ ఈవినింగ్స్ కానీ అసలు ఏదైనా తీపి తినాలనిపించినప్పుడైనా సరే ఇది ఒక్కటి ఉంటే చాలు, ఆ తీపి తినాలన్న క్రేవింగ్ తగ్గిపోతుంది, కాల్షియము పెరుగుతుంది. వింటర్స్లో తప్పక తినాల్సినటువంటి రెసిపీ ఇది. లెట్ స్టార్ట్. మూగుల్లో ఒక కప్పు నువ్వులు తీసుకోండి. నువ్వుల పైన 2 టీ స్పూన్ల నీళ్లు చిలకరించుకోండి. నీళ్లు చిలకరించడం వల్ల పప్పు లోపలి దాకా చాలా బాగా రోస్ట్ అవుతుంది, చక్కగా పొంగుతుంది పప్పు. నువ్వుల్ని లో ఫ్లేమ్ మీద కలుపుతూ వేపితే నిదానంగా వేగుతుంది, పొంగుతుంది. 7-8 నిమిషాలకి నువ్వులు చిటపట్లాడడం మొదలవుతాయి లో ఫ్లేమ్ మీద వేపితే. అప్పుడు దింపేసి చల్లారనివ్వండి. చల్లారిన నువ్వుల్లో 1/2 కప్పు పక్కనుంచుకొని మిగిలిన పప్పుని మెత్తగా గ్రైండ్ చేయండి. అదే ప్యాన్లో 2 టీ స్పూన్ల నెయ్యి కరిగించుకోండి. అందులో 1/4 కిలో గింజలు తీసేసినటువంటి చిన్న చిన్న ముక్కలుగా చేసినవి వేసుకోండి. ఇవి 3-4 నిమిషాల పాటు కలుపుతూ వేపుకోండి. అంటే ఖర్జూరం నెయ్యిలో వేగి కాస్త మెత్తబడాలి, అందాక వేపాలి. ఆ తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పుల పలుకులు వేసి బాగా కలుపుకోండి. ఆ తర్వాత వేపుకున్నటువంటి నువ్వుల పొడి వేసి బాగా కలపండి. అంటే ఖర్జూరం నువ్వులు బాగా కలిసిపోవాలి. అలా సాధ్యమైనంత వరకు కలిపి దింపేసి ఓ బౌల్లో చల్లారనివ్వండి. ఖర్జూరం వద్ద గోరువెచ్చగా ఉన్నప్పుడే 1 టీ స్పూన్ యాలకల పొడి వేసి గట్టిగా పిండుతూ కలుపుకోవాలి ఖర్జూరం ముద్దని. ఖర్జూరం ముద్ద గోరువెచ్చగా ఉండాలి, లేదంటే ఉండ కట్టదు, లడ్డు అవ్వదు, పొడి పొడిగా అయిపోతుంది. ఒకవేళ ఎంత గోరువెచ్చగా ఉన్నా సరే లడ్డు కట్టడం రావట్లేదే అనుకోండి, అప్పుడు చేతికి నెయ్యి రాసుకుని లడ్డూలు చేసుకోండి, తప్పకుండా వస్తాయి. చేసుకున్న లడ్డూల్ని పక్కనుంచుకున్నటువంటి నువ్వుల్లో అంటినంత మేర రోల్ చేసి తీసుకోండి. చాలా బాగున్నాయి కదా ఈ లడ్డూలు. కనీసం వారం పైన నిలవుంటాయి. చిన్నపిల్లలు, ప్రెగ్నెంట్స్, పెద్దవారు, కాల్షియం కావాలనుకునేవారు, అసలు ఒక మాటలో చెప్పాలంటే అందరూ ఎప్పుడైనా తినొచ్చు. చాలా హెల్తీ రెసిపీ. నచ్చిందా? తప్పక ట్రై చేస్తారా? అయితే ట్రై చేసిన ఆపిక్ ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయండి. బై ది వే, డీటెయిల్డ్ గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి విస్మై ఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేయడం అస్సలు మర్చిపోకండి.